ఇంతకీ ఏ పాటలు ప్రాబ్లం అంట? వాటర్ ఎందుకు కారుతుందంట కింద నుంచి? రెగ్యులర్ గా పట్టించుకోకపోవడం వల్ల. అయినా పెట్టించుకోవాలన్నా పట్టించుకోవాలన్నా మంచి పనివాడు దొరికితే కదా. ఏంటో ఈ మధ్యన ముట్టుకోకుండా పడిపోయి ఏసీలు ఎక్కువైపోయినాయి, వాటిని పట్టించుకునే మంచి పనివాళ్ళే కొరవైపోయారు. అవునమ్మా, పట్టించుకోకే. కరువు కాలం, మొగుడు పోయినప్పటి నుంచి నా ఏసుని పట్టించుకునే పనులే కొడువైపోయాడు. అయినా అదరే అభి స్కిట్ కొట్టడం, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కప్పు కొట్టడం, అయినా నా ఏసీకి మంచి పనివాడు దొరకడం ఎప్పటికి జరుగుతాయో? మనం ఏసీ వాడింది లేదు కదా, కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాడకపోతే కూడా వర్షానికి అలా వస్తాయంట. క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, అలా వస్తాయంట. అందుకే ముందు వెనక బాగా పెట్టి అదే స్కూల్ డ్రైవర్తో చెక్ చేయమన్నాను. చెప్పిన మాటే విన్నాడా? బాగా చేశాడా? చాలా మంచోడు, చెప్పినట్టు బాగా విన్నాడు. ఇప్పుడు నీళ్ళు రావట్లేదు కదా, ఒకేసారి నీళ్ళు మొత్తం వచ్చేలా లోపల అది పెట్టి బాగా తిప్పి తిప్పి లోపలికి బయటికి చేసేసరికి ఒక్కసారిగా మొత్తం నీళ్ళు వచ్చేసాయి బయటికి. ఎంతకైనా మంచిది, వెనకాల కూడా ఏ ప్రాబ్లం రాకుండా చేయించవలసింది. ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్ల వెనకాల బాగా డస్ట్ పట్టేసిందత్త. చాలా కష్టపడ్డాడు వెనకాల చేయడానికి, అదే చెక్ చేయడానికి. ఇంతకీ సరిగ్గా చేశాడా? ఫస్ట్ టైం కదా, అంత వీలుగా లేదంట. అయినా ట్రై చేసి లోపలికి వాడి సామాన్ పెట్టాడు. కొంచెం ఆయిల్ వాడవలసింది, ఎందుకంటే ముందు కన్నా వెనకాల టైట్గా ఉంటుంది కదా. వాడాడత్త, ఒకసారి కాదు రెండు మూడు సార్లు వేశాడు ఆయిల్. ఒక పక్క వెళ్తే కదా, అయినా కూడా మెల్లమెల్లగా అట్నుంచి ఇట్నుంచి వేరువేరు యాంగిల్స్లో ట్రై చేసి మరీ పెట్టాడు. పోనీలే, మంచి పనివాడు దొరికాడు, నా ఇండో ఏసీని కూడా చూపించవచ్చు. అత్తా మీది కూడానా? కొత్తగా వచ్చిన ఇన్స్టాగ్రామ్ రీల్కి పాతబడిన టిక్టాక్ వీడియో స్లోగో అని, నువ్వు నీ ఏసీ ఎంత కొత్తవైనా నా పాత ఏసీ ఎంత స్టామినా ఉండదు. కొత్తగా వచ్చిన మందు బ్రాండ్ల కన్నా అందరికీ పాతవైనంటేనే ఇష్టం, ఎగబడి తాగుతారు, అది కూడా కొద్ది కొద్దిగా. ఇక్కడ వైను తాగే కొద్దీ ఊరుతుంది, చిన్న చిన్న దెబ్బలకి ఆగిపోయే మిక్సీయే మీది, ఎన్ని రోకల పోట్లైనా తట్టుకునే ఉబ్బురోలు మాది. మా కాలం రుబ్బురోళ్ళు, ఈ కాలం పోట్లు దెబ్బలు ఏమున్నాయే, ఏదో పిజ్జా బర్గర్లు తిన్నా బలమే ముందే. మా కాలంలో రాగి సంగటి నాటుకోళ్ళు తినేవాళ్ళు. మీ మామగారు వేసే పోటీకి రుబ్బురోలు పగిలిపోతుందన్నట్టుండేది. ఏమే, మీదేనా ఏసీ, నాది కాదా? మీ మామగారు ఉన్నంతకాలం అన్ని పనులు ఆయన స్వయంగా చేసేవారు. ఇంకా ఇరుగు పొరుగు వాళ్లకు అక్కడెక్కడ నాలుకలాగా. హా, అదే తల్లో నాలుకలాగా. అవును, తల్లో నాలుకలాగా ఉండేవాళ్ళు. నా మతిమరుపుతో సామెతలు కూడా మర్చిపోతున్నా, కానీ ఆయన్ని మర్చిపోలేకపోతున్నా. ఆ ఏసీవాణ్ణి పిలు, వాడి పనితనంతో కాస్త సంతృప్తిగా ప్రశాంతంగా పడుకుంటాను. మీ ఏసీ ఎప్పటి నుంచి నిలగడుతుందత్త? మా ఐదారు ఏసీ, దానికి కూడా లోకువైపోయాను. ఆయన పోయినప్పటి నుంచే కారడం మొదలుపెట్టింది. హా,